Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జక్కంపూడి వర్సెస్ మార్గాని తాడేపల్లి చేరిన పంచాయతీ. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య చోటు చేసుకున్న విభేదాలను సర్దుబాటు చేసేందుకు వైసీపీ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ మేరకు మార్గాని భరత్ జక్కంపూడి రాజాలను తాడేపల్లికి రావాలని ఆ పార్టీ నాయకత్వం ఆదేశించింది. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సెల్ఫీ దిగడాన్ని రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీకి నష్టం చేసేలా మార్గాని భరత్ వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పార్టీకి నష్టం చేసే విధంగా తాను ఏనాడూ వ్యవహరించలేదని ప్రకటించారు. పార్టీకి నష్టం చేసేలా ఎవరు వ్యవహరిస్తున్నారో తనకు తెలుసునని అన్నారు. కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకోవడంతో ఈ వ్యవహారం తారాస్థాయికి చేరుకుందని వైసీపీ నాయకత్వం గుర్తించింది. ఈ ఇద్దరి మధ్య సర్దుబాటు చేయాలని భావించింది. వైసీపీ తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి మార్గాని భరత్ జక్కంపూడి రాజాలకు తాడేపల్లి రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28వ తేదీన ఇద్దరు నేతలు తాడేపల్లికి వెళ్లే అవకాశం ఉంది. తొలుత ఇద్దరు నేతల మధ్య చోటు చేసుకున్న అభిప్రాయ భేదాలపై వైవి సుబ్బారెడ్డి చర్చించనున్నారు. అవసరమైతే ఈ ఇద్దరిని జగన్ వద్దకు వైవి సుబ్బారెడ్డి తీసుకువెళ్లే అవకాశం ఉంది.